అంటే మహానాడు ఎలా చేసే వాళ్ళము అలా ప్లాన్స్ ఉన్నాయి, త్వరలోనే నా ప్లాన్స్ అన్ని ప్రకటిస్తాను. వాళ్ళు వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ముందు సొంతంగా చేయడానికి వాళ్ళు చేయరు, ఎవరిని చేయను నువ్వు. అంతేనండి, తడో పేడో అన్నాగా అంతేగాని బాబా మీద లేదండి అసలేం లేదు చెప్పేగా. నేను ఆయన అంటే మాకు అభిమానం, ఇవాటికి ఆయన నాగేశ్వరరావు గారు మహా నటుడు, ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు. ఒకటి చెప్పాను, ఒకటి నాన్న గారిని దగ్గర నేర్చుకుంది క్రమశిక్షణ, ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి, బాబాయ్ దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండవని, ఉంటానని ఆయన చెప్పడం. మూడోదేమో మీరు చూశారు ఇప్పుడు నాన్నగారు పరమపదించిన తర్వాత, ఆయన శుభైక్యమైన తర్వాత, రుద్రైక్యమైన తర్వాత, అప్పుడు అప్పుడు చేసిన సన్మానం మొదటి నామారావు పేరుతో ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డు అక్కడ నాగేశ్వరరావుకి ఇవ్వడం, అక్కడ నేను మాట్లాడాను నేను చూడమని ఒకసారి. ఎందుకంటే ఈరోజు వసంత పంచమి, అలాగే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తయింది. అటు సరస్వతీదేవి ఆశీస్సులు, అలాగే అంబేద్కర్ గారు ఏ ఆశీర్వదితే ఆనాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని అంటే రాశారు ఆయన. అవన్నీ అందరికీ అందే అందాలని, ఎందుకంటే ఆయన రాసింది ఒకటి కానీ ఇప్పుడు జరుగుతున్నది దేశంలోనే, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇంకో రకంగా వ్యతిరేకంగా జరుగుతుంది. సో మొత్తం దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రం కూడా, ఇరు రాష్ట్రాలు మన తెలుగు వారిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి గలిపిపల్లి గలిపిపల్లి అదే లేబాక్షి మండలం గలిపిపల్లి గ్రామం 900 మంది ఉన్నారు.